విశాఖ సిటీలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. నగర పోలీస్ కమిషనర్ మనీష్ సింహ మీడియాతో మాట్లాడుతూ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించామని, బీచ్ రోడ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఈ రోజు రాత్రి నుండి రేపు ఉదయం వరకు పూర్తిగా మూసివేస్తున్నామని చెప్పారు. ప్రజలెవరూ కూడా నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై గాని బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్లు చేయవద్దని, యువత బైక్లపై భారీ శబ్దాలు చేస్తూ రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ తమకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం విశాఖ బీచ్ రోడ్ పరిస్థితిపై మా ప్రతినిధి కిట్టు బీచ్ నుండి మరిన్ని వివరాలు లైవ్ అందిస్తారు. కిట్టు చెప్పండి. ఉమ్మక్రాన్ కేసులు పెరుగుదల నేపథ్యంలో పోలీసులంతా కూడా బీచ్ రోడ్ ఇంత ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి ఉంది. న్యూ ఇయర్ వేడుకలు కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ నిషేధించిన పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు ఏసీపీ హర్షిత గారు ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఏ విధంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎటువంటి ఇక్కడ ఆంక్షలు కొనసాగిస్తున్నారు? అంటే 8 o'clock నుంచి బీచ్ క్లియరెన్స్ చేశామండి. ఆఫ్టర్ 10 బీచ్ రోడ్స్లో వెహికులర్ మూమెంట్ కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. మెయిన్గా ఎవరైనా స్పీడ్ డ్రైవర్స్, ఈ డేంజరస్ డ్రైవింగ్ అలాంటి వాటి వల్ల పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పడి వాళ్ళు సఫర్ అవుతారనే ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? కేసెస్ బుక్ చేస్తున్నామండి. లైక్ ర్యాష్ డ్రైవింగ్ కానీ, డేంజరస్ డ్రైవింగ్ కానీ చేస్తే, తర్వాత నంబర్ ప్లేట్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన, ఎంవి చలాన్స్ వేస్తున్నాము హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ అలా చేసే వాళ్ళకి, అండ్ ఇదే కాకుండా ఓపెన్ డ్రింకింగ్ లాంటివి ఎక్కడన్నా ఉంటే ఐడెంటిఫై చేసి వాటి మీద కూడా కేసెస్ రిజిస్టర్. ఇటు బీచ్ రోడ్ కానివచ్చు, తెలుగు తెలుగు ఫ్లైఓవర్ కానివచ్చు, మనం పూర్తిగా పోలీసుల ఆధీనంలో తీసుకున్న బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. ఈ ఆంక్షలు ఉదయం 8 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. 5 వరకు అండి. మార్నింగ్ 5 వరకు. థ్యాంక్ యూ మేడం. తీసుకున్నారు. అయితే మనతో పాటు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ఆదినారాయణ గారు ఉన్నారు. అయితే ఏ విధంగా ఇక్కడ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి అనేది ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, ఒమిక్రాన్ కేసు నేపథ్యంలో కూడా ఆంక్షలు చాలా తీవ్రంగా ఉన్నాయి, దీన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు? ప్రజల నుంచి మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది? కోవిడ్ నేపథ్యంలో నూతన వేడుకల సందర్భంగా, సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసు వారు విధించినటువంటి నిబంధనలన్నీ కూడా ప్రజలు పాటించి బయటికి రాకుండా వాళ్ళ ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుకలు హ్యాపీగా జరుపుకుంటున్నారు. మీ ద్వారా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నగరవాసులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ ఆంక్షలు ఉదయం 5 గంటల వరకు కూడా కొనసాగుతాయి. ఈ విధంగానే ప్రజలు కూడా సహకరించి కొనసాగించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.